రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో ఆదివారం నలుగురు వ్యవసాయ కూలీలు తిక్కల భూమయ్య అనే రైతు పంట పొలంలోని బోరిబావిలో పైపులు దించే క్రమంలో పంబాల భూమయ్య అనే కూలీ మృతి చెందాడు. మరో ముగ్గురికి కూలీలకు గాయాలయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఏరియా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షలు ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. రైతులకు కూలీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. రైతు కూలీ మృతి చాలా బాధకరమన్నారు. వారి వెంట కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, సిస్ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ సిస్ డైరెక్టర్ రాజు, కౌన్సిలర్స్ బీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి, రఫీక్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వర్షపాతం తగిన మాట నిజమే. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వచ్చి మరి అన్ని చెరువులు కుండలు నిండి ఉండి ఉన్నట్టయితే ఈ సంఘటన జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి చావులు తెలంగాణ రాష్ట్రంలో చూడలేదు. ఈసారి మరి చూడడానికి గల కారణం ఏంటంటే, ఒకటి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర 2 పిల్లర్లు కుంగినందుకు మరి నీళ్ళన్నీ తీసేశారు. ఆ నీళ్ళని మరి సుందిల్ల, అన్నారం, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా, నంది మేనడారం ద్వారా, మన వరదకాల ద్వారా మిడ్మానేరు నింపి ఉండి ఉండి అంటే ఇవన్నీ కూడా చెరువుల కుండలలో నీళ్ళు బాగా ఉండు. వెంటనే ఆ ముగ్గురికి గాయాలనే ఒకరు చనిపోయారు. నేను అడిగేది ఏంటంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, మరి కంపెన్సేషన్ ఇవ్వాలి, చనిపోయిన వ్యక్తిని మరి వరకు 5 లక్షల రూపాయలు వెంటనే ఇంట్రీమ్ రిలీఫ్ కింద ఇవ్వాలి అని చెప్తున్నాను. మా తిరుపతి గారు, సెస్ డైరెక్టర్ గారు, కొండ్రోపేట సెస్ డైరెక్టర్ గారు తిరుపతి గారు ఇప్పటికే మరి వాళ్ళ సెస్ నుండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారు ప్రకటించిన చేయడం జరిగింది. కాబట్టి నేను వెంటనే మరి ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నేను తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నానంటే కొంచెం కరెంటు తీగల దగ్గర, కరెంటు వైర్ల దగ్గర పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చర్యలు తీసుకొని మీరు పనులు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.